నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్కి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి పకడ్బందీగా రాజకీయ పార్టీలు, విద్వాంసాలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈసారి ఎక్కడ కూడా అలాంటి ఘటనలకు, కౌంటింగ్ ప్రక్రియకు ఎక్కడ అంతరాయం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎలక్షన్ కమిషను అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయీస్, వివిధ శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 438,000 మంది పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 3 లక్షల పైబడి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైన ఓటర్ సంతకం కానీ అధికారి సంతకం కానీ లేకపోతే ఖచ్చితంగా ఆ పోస్ట్ ఎవరైతే ఓటేశారో ఆ ఓటుని తిరస్కరించవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా డిక్లరేషన్ పైన గజిటెడ్ ఆఫీసర్ సంతకం ఖచ్చితంగా ఉండాలి, ఉన్న ఫార్మ్ మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఓటుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో చూస్తే మరి పోస్టల్ బ్యాలెట్లు గతంలో చాలాసార్లు కొంతమంది గజిటెడ్ ఆఫీసర్ సంతకాలు లేకుండా 2019 ఎలాంటి ఘటనలు జరిగితే వాటిని కూడా కొన్ని చూసి చూడనట్టు మరి వాటిని పనిలో తీసుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ ఫిర్యాదులు కొనసాగిస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా అదే రీతిలో చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు ఈసారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటేశారని ప్రచారం జరుగుతుంది. ఒక పక్క మరి ప్రచారంలో వాస్తవం ఉందా లేదా, ఎంతమంది వ్యతిరేకంగా వేశారు, ఎంతమంది అధికార పార్టీకి అనుకూలంగా వేశారనేది జూన్ 4న క్లారిటీ వస్తుంది. కాదు, ఈలోపు పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులందరూ కూడా ఏవైతే ఎన్నికల నిబంధనల ప్రకారం ఏవైతే ఈ పాటించాలి అవన్నీ పోస్టల్ బ్యాలెట్లు పాటిస్తేనే ఆ ఓటుని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో చూస్తే మరి ఎన్నికల కమిషను నిర్దిష్టమైన ఆదేశాలు రావడం వెనక ఉద్యోగస్తులు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన పార్టీకి అనుకూలంగా ఓటేసారు కాబట్టి అవి ఎక్కడ కూడా వేస్ట్ కాకూడదు, లేకపోతే చెల్లకుండా పోకూడదు అనేది ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి తీసుకొస్తున్నాయి అన్ని పార్టీలు. కాకపోతే తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్నంత వ్యతిరేకంగా అధికార పార్టీకి ఓటు వేయకుండా ఉండలేదు. కాబట్టి మరి టీడీపీ కూటమి భావించినట్టు కూటమికి అనుకూలంగా అంతంత మాత్రంగానే ఉద్యోగస్తుల నుండి ఓట్లు పడ్డాయని ప్రచారం అయితే జరుగుతుంది. 50-50 అంటే అటు సాగు ఇటు సాగు వేసి ఉంటారు తప్ప వన్ సైడ్ అనేది అవకాశం లేదని చాలామంది ఉద్యోగస్తులు చెప్తున్నారు, టీచర్లు చెప్తున్నారు, అదేవిధంగా చాలామంది వివిధ వర్గ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే 4th క్లాస్ సంప్రదాయ దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా అభిప్రాయం చెప్తున్నారు. అధికార పార్టీ పట్ల మాకు వ్యతిరేకత లేదు, చిన్న చిన్న డిఏలు ఎరియర్స్ వాటి విషయాలు తప్ప. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాకు ఉద్యోగస్తులకి మంచి జరుగుతుందని చెప్పి కొన్ని భావాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఓట్లు వేసిన ఎంప్లాయీస్. మరి ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ రేపు జూన్ 4న 8 గంటలకి ఫస్ట్ కౌంటింగు పోస్టల్ బ్యాలెట్తోనే స్టార్ట్ చేస్తారు. మరి వీటిలో ఎన్ని తిరస్కరణకు గురవుతాయి, మరి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఖచ్చితంగా డిక్లరేషన్ పైన ఓటర్ సంతకం, గజిటెడ్ ఆఫీసర్ సంతకం, ఎవరైతే హోదా ఉద్యోగస్తుడు హోదా ఏంటో అది క్లియర్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది అనేది ఎన్నికల కమిషన్ చెప్తున్నారు. మరి ఈ నిబంధనలు ఉద్యోగస్తులు ఎంతమంది పాటించారు, ఎంతమంది పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురే అవకాశం ఉందో మరి జూన్ 4నే తెలుస్తుంది.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.